శుక్లాం భరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞం ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో ముఖ్యంగా 2019 సంవత్సరంలో ఈ యొక్క సోమవారం రోజు కనుక పుట్టినటువంటి వాళ్ళు 2019 సంవత్సరంలో నేను చెప్పినటువంటి రాశి వారు కోట్లకి పడగలుగుతాడం మరియు ధనవంతులు అవ్వడం మీకు తప్పకుండా జరుగుతుంది. ఇది నేను మాటలతో చెప్పేది కాదు, చేతలతో నిరూపించాను. చాలామందికి నేను చెప్తున్నానండి, ఈ యొక్క 5 నెలల్లోనే చాలామందికి నేను నేమ్ కరెక్షన్ అనేది కూడా ఇచ్చాను. వాళ్ళు కొద్ది రోజుల వ్యవధిలోనే మంచి అదృష్టవంతులయ్యారు, అంటే డబ్బు సంపాదించుకోగలిగారు. ఈ 2019 చివరి నాటికి వాళ్ళు మంచి స్థాయిలో స్థిరపడిపోతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క 2019 సంవత్సరంలో ముఖ్యంగా మీరు గమనించండి, కేవలం ఒకే ఒక రాశి అండి, ఒకే ఒక రాశి 2019 సంవత్సరంలో, అది సోమవారం పుట్టినటువంటి కర్కాటక రాశి వాళ్ళకు మాత్రమే ఇది ప్రయోజనాన్ని ఇస్తుంది. మరి కర్కాటక రాశి, దీనికి అధిపతి చంద్రుడు. ఇది ఈ యొక్క కర్కాటక రాశి జలతత్వపు గల రాశి. ఈ జలతత్వపు రాశిలో కనుక మీరు పుట్టినట్టయితే, సోమవారం రోజు కనుక పుట్టినట్టయితే, మీరు తప్పకుండా మంచి స్థాయిలో స్థిరపడిపోతారు. దానికి మీరు చేయాల్సిన కార్యక్రమం 11 సోమవారాలు మీరు శివాలయంలో బిల్వదళాలు 108 బిల్వపత్రాలతో శివుడికి 11 సోమవారాలు కనుక మీరు బిల్వపత్రములతో అభిషేకం కానీ అర్చన కానీ చేసినట్టయితే తప్పకుండా మీకు 2019 సంవత్సరం అనేది కూడా స్వాగతిస్తుంది. దానికి తోడుగా నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, జ్యోతిష్య శాస్త్రం ఎంత గొప్పదో, ఆస్ట్రాలజీ ఎంత గొప్పదో, అలాగే న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం కూడా అంతే గొప్పది. మరి జ్యోతిష్య శాస్త్రం నుండి పుట్టిందే న్యూమరాలజీ. ఆ న్యూమరాలజీ నెంబర్లతో ప్రభావం చూపెడుతుంది, ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం గ్రహాలతో ప్రభావం చూపెడుతుంది. ఈ గ్రహాలు నెంబర్స్ అనేది ఒకటే లెవెల్లో ఉంటాయి. కాబట్టి ఇటు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, ఇటు మనకు న్యూమరాలజీ ప్రకారం కూడా మన పేరును ఎన్నో సంఖ్యలో వస్తుందని మనం గమనించుకోవాలి. మన పేరు అసలు మనం ఏ గ్రహంలో ఉన్నాం, ఏ నెంబర్లో ఉన్నాం, మరి ఆ గ్రహము ఆ నెంబరు మనం బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ కదా సరిపోతుందా లేదా, మనకు నడుస్తున్నటువంటి దశలు ఏమున్నాయి, ఆ దశలకు మీకు శత్రుత్వం గల సంఖ్యల్లో మీరు పేరు పెట్టుకున్నారా, మరియు అదృష్టం కలిగించే సంఖ్యలతో పేరు పెట్టుకున్నారా, దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా కంపేర్ చేసుకోవడం కనుక మన పేరు కరెక్షన్ చేసుకున్నట్టయితే తప్పకుండా 2019 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి, సోమవారం పుట్టిన వారికి తప్పకుండా 2019 సంవత్సరంలో మీరు కోటీశ్వరులు, ధనవంతులుగా ఎదిగే అవకాశాలు కూడా మీ కళ్ళ ముందుకు వచ్చి మీకు టచ్ ఆడుతూనే ఉంటాయి. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మాత్రం మీదే. టైం అనేది కూడా వేస్ట్ చేయకండి. ఆ టైం అనేది వేస్ట్ అయితే మాత్రం మనం ఏం చేయలేము. కాబట్టి మనం గడిచిన కాలాన్ని మనం తిరిగి రాబట్టుకోలేము, ఆ గడిచిన సమయాన్ని మనం తిరిగి రాబట్టుకోలేము. కాబట్టి మీకున్న టైంలోనే మీరు దాన్ని పొదుపుగా వాడుకొని మీరు మంచి అదృష్టవంతులు అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినం.